అనేకుని కరోనా వచ్చి చనిపోయినప్పుడు మనం జీవంగా ఉన్నాం దేవుని కృపే. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాను దాన్ని బట్టే ఈ రోజు కూడా సజీవులుగా ఉన్నాం. అందుకే మీరెవరు కూడా నిరాశ పడకండి, బాగా తినండి, బాగా ప్రార్థన చేయండి, బాగా బైబిల్ చదవండి, బాగా దేవుళ్ళ బలపడండి. ఏ కరోనా కాదు కానీ ఏవి కూడా మనం లేచి ఏ హానియు చెయ్యవు. ఏమైనా హాని చేస్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. ఆమేన్, హల్లెలూయా. ఉన్నారా? ఈరోజు పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని ఆరాధన చేయడానికి, మహింపరచడానికి దేవుడు యొక్క చక్కటి అవసరాన్ని దేవుడు ఏర్పరిచినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. గత రోజుల నుంచి దేవుని యొక్క వాక్యాల నుంచి ఒక విషయమే నేర్పించుకొని వచ్చేది, యోసేపు గురించి కొన్ని విషయాలు నేర్పించుకొచ్చేది. అందులో నుంచి కొన్ని విషయాలు చెప్పి త్వరగా కూర్చోవాలని కోరుచున్నా. యోసేపు గురించి మీ అందరికీ తెలుసా? ఆది కాండంలో ఉన్న యోసేపు గురించి నేను మాట్లాడేది. ఎవరు? వాళ్ళ నాన్న పేరు యాకోబు. వాళ్ళ నాన్నకి పుట్టిన ఎవరు? కొడుకు. లేకపోతే ఆ నాన్నకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? సుమారు 13 మంది పిల్లలు. ఒకడు మాత్రమే, ఒక్కదాని ఒక్క ఆమె మాత్రమే ఆడపిల్ల. ఓకే, ఈ 13 మంది పిల్లల్లో యోసేపు ఒక్కడే దేవునికి అంటుబాటు కలిగి జీవించేవాడిగా బైబిల్లో మనం చూస్తున్నాం. హలో. అందుకే మన పిల్లలకు యేసయ్యతో కలిపి జీవించడానికి ఏం చెయ్యాలి? త్రోవలు సిద్ధపరచుకోవాలి. 13 మంది పిల్లలు ఉన్నా కూడా యోసేపు ఒక్కడే దేవునిని ఆశ్రయపడి దేవుని యందు నిరీక్షణ నుంచి దేవునితో కలిసి జీవించేటట్టుగా చూడగలుగుతున్నాం. కానీ దేవుని యందు యోసేపు ఆశ్రయించుకొని జీవించిన కారణముగా అన్నయ్యలకి కుళ్ళు వచ్చి ఏం చేసేశారు? గోతులు తోసేశారు. తర్వాత ఏం చేసేసారు? అమ్మేశారు. తర్వాత ఏం చేసుకున్నారు? దానికి బదులుగా వాళ్ళు ఏం పొందుకున్నారు? డబ్బు పొందుకున్నారు. పొందుకున్న తర్వాత ఈయన ఏం చేశారో చూడండి. ఆది కాండం 39వ అధ్యాయం 1వ వచనం. తర్వాత 2వ వచనం. హలో. యజమానుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను, కనుక అతనికి అతని యొక్క పరిచర్య చేయవాడాయను. చాలు, అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూసేది ఏంటి? 2వ వచనం చెప్తున్నది ఏంటి? దేవుడు ఎవరిని చూచారు? యోసేపుని చూచారు. దేవుడు యోసేపుని చూడాలంటే యోసేపులో ఏదో ఒకటి ఉండాలి, అలాగైతేనే కదా దేవుడు చూసేది. మిగతా తమ్ముళ్లను అన్నయ్యలను చూడలేని దేవుడు యోసేపుని ఎందుకు చూశారు? హలో. ఊర్లో సుమారు 1,000,000,000 మంది ప్రజలు ఉన్నప్పుడు దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడు? ఎంతో మంది చనిపోయి చాలా మంది ఎక్కడ కలిసిపోయారు? మట్టికి మట్టి కలిసిపోయారు. కొందరు ఏమైపోయారు? ఖాళీ బూడిదైపోయారు. మనం ఎక్కడ ఇప్పుడు కూడా బతుకున్నామంటే ఏంటి కారణం? దేవుడు నిన్ను చూశాడు కాబట్టి, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉండబట్టి, లేకపోతే నీవు దేవునిలో ఆశ్రయపడుతున్నావు కాబట్టి నిన్ను దేవుడు వెంటనే వదలడు. నిన్ను దేవుడు వెంటనే మేతలందరిని వదిలి వచ్చు, కానీ దీన్ని దేవుడు నిన్ను వదలడు. యోసేపుని దేవుడు వదల్లే. గోతులో నుంచి ఎక్కడికి వెళ్ళారు? బయటకు వచ్చి ఆయన అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఒక పెద్ద మనిషి, ఐగుప్త దేశంలో ఉన్న ఒక పెద్ద అధ్యక్షుడు, ఒక పెద్ద మనిషి ఇంటికాడ ఈయనకి ఏ పనిలో పెట్టారు? మనం గృహ నిర్వాహకుడు అని చెప్తాం. అలా చెప్తే అర్థం కాదు. చాకరీ పని చేసేవాడిగా మన అష్ట తెలుగు భాషలో చెప్తాం. ఇంట్లో పనివాడు అంటే పనివాడికి ఏంటి? జీతం ఉండదు, కేవలం తిండి మాత్రమే. ఎంత అయినా తినొచ్చు, ఏముండదు, పని మాత్రమే. ఈయనకేం చేసేశారు? ఒకరింట్లో తిండి మాత్రమే, ఏం లేదు, జీతం లేకుండా. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు సేవ చేసేవాళ్ళు? హల్లెలూయా. ఎవరు సౌండ్ లేదు. మనకందరికి ఏం కావాలి? ఏ పని చేసినా ఏం కావాలి మనకి? హల్లెలూయా. ఇక్కడే నేను పట్టుకుంటాను. ఏ పని చేసినా అందరికి ఏం కావాలి? డబ్బు. యేసయ్యకు నేను స్తుతిస్తున్నాను. ఆయన ఒక్కడే డబ్బు తీసుకోకుండా రక్షణ మనకు ఉచితాన్ని ఇచ్చినవాడు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకొని ఏది ఇచ్చేది.
అర్థం కాలే. యోసేపు ఇక్కడ చూడండి, ఒక్కరి ఇంటిలో పనివాడిగా ఉన్నప్పుడు ఏం ఆశించుకోవట్లే, జీతం ఆశించుకోవట్లే. తినడానికి తిండి, ధరించడానికి వస్త్రం దొరికితే చాలు. మనందరి ఆశ జీతం దొరికినప్పుడే కాల్కులేషన్లు చేసేది, అంతే కదా. రోజుకి నేను 8 గంటల నుంచి 12 గంటల వరకు పని చేస్తే 12 నుంచి 1 గంట భోజనం చేయడానికి వెళ్తాను, 1 గంట నుంచి 3 గంటల వరకు పడుకుంటూ పడుకుంటాను, మళ్ళీ 3 నుంచి 5 వరకు. ఇంత పని చేస్తే 700 రూపాయలు ఎవరు ఇవ్వాలి? ఇవ్వాలి. 700 ఇస్తే 700 నేనేం చేస్తాను? 300కి కూరగాయ, 300కి లెక్కలన్నీ వేసేస్తాం. అదే జీతం ఇవ్వలేదు అనుకో, ఏ లెక్కలు లేవు. హలో, జీతం కోసం పని చేస్తే ఆ జీతం నిన్ను రేపటికి బతికిస్తాదో లేదో గ్యారంటీ లేదు. జీతం కోసం నువ్వు పని చేస్తే రేపు నీ ఆరోగ్యం బాగుంటుందో లేదో గ్యారంటీ లేదు. జీతం కోసం నువ్వు పని చేసిన బాగానే ఉంది, రేపు నీవు ఈ పీల్చుకున్న ఊపిరి ఈచి వదులుతావా అన్న గ్యారంటీ ఉందా? అందుకే కదా చాలా మంది డబ్బు ఉండి కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు బతికింది. ఎంత డబ్బు కావాలన్నా నేనేం చేస్తా? చేస్తాను. డాక్టర్ అంటే నేనేం చేయను, నేనే దేవునా. డాక్టర్ ఒకే మాట చెప్పాడు, నేను దేవుడిని కాదు అసలైన దేవుడు నువ్వు ఎత్తుకో. అర్థం కాలే మీకు? ఊపిరి వదలలేనప్పుడు ఎవరు కావాలి? ఊపిరి ఉన్నప్పుడు ఏమవుతు పని 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 డబ్బు డబ్బు డబ్బు. హలో, ఈరోజు కొందరి మనస్తత్వం మారాలి. మేము సంపాదించిన డబ్బు ఊపిరి కూడా ఏం చెయ్యదు. ఎవరు చెప్పట్లేదే? అందుకే యోసేపు డబ్బుకి ఆశపడలే, డబ్బుకి ఆయన ఆశ ఒకటి, దేవుని నల్లగానే ఏం చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని నామాన్ని ఎలా గణపరచాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి. అందుకే కదా దేవుడు ఆయన చూచి అంటుగట్టే రాయబడదు. మనకి ఏం రాసిందో అదే మనకు కావాలి. రెండో వాక్యం, రెండో వచనం, యెహోవా హలో యెహోవా యోసేపుతో తోడై ఉండంటే, అంటే యోసేపు ఎక్కడికి వెళ్ళారు, దేవుడు కూడా ఆయనతో ఏం చేసేసారు, ఇక్కడ ప్రైజ్ కూడా చెప్పాలి. అందుకే బైబిల్ చెప్తున్న, తల్లి నిన్ను మరిచినా కూడా, తండ్రి నిన్ను విడిచినా కూడా నేను నిన్ను ఏం చేయను, నీతో కలిసి ప్రయాణం చేసిన కూడా నీ దేవుడు. మన యేసు ప్రభు వారికి వేరే దేవతలకు తేడా ఏంటి? అది కూడా ఒక రీతిగా కరెక్టే. ఆ దేవుడు మోసుకు తీసుకెళ్ళాలి, ఈ దేవుడు మనల్ని మోసుకు తీసుకెళ్ళాలి. ఏ దేవుడు? ఆ దేవుడిని నువ్వు మోసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలి. నాకు తెలియదు, నేను చేయలేదు, నాకు తెలియదు, మీరు చేశారు మీకు తెలిసి ఉంటుంది, ఓకే అదేనండి, అది మన విషయం కాదు. ఆ దేవుడు మీరేం చేసుకోవాలి, చేసి పెట్టాలి. ఈ దేవుడిని నువ్వు మోసుకో, ఒకవేళ నీ దగ్గరికి వచ్చి నీతో కలిసి నడిచేవాడు, నేను దేవుడికి ఆరాధన చేసిన తేడా, నేను వేసిన మోయక్కర్లే, నేను వేసిన ఎక్కడ ఉంచక్కర్లే, ఏ మూలలో ఎక్కడో కలిపి అతికించు ఉంచక్కర్లే, అక్కడ ఆయన ఉండలేడు. మేకులు కొట్టి వేసే ఉంచిన ఉండడు ఆయన. మనమే ఏం చేసేస్తున్నాం, మేకులు కొట్టేసి అక్కడ ఉంచేస్తాం, ఆయన ఉండరు అక్కడ. ఆయనకు ఉండడానికి ఇది నీ లోపలే కూర్చోడు, లోపలి ఇస్తే నీతో కలిసి దేవుడు నడుస్తాడు. ఒక్కసారి నాతో కలిసి రావాలి, దేవుడు నీతో కలిసి వస్తే ఏం చెప్పలేదు ఎవరు. ఏసయ్య నీతో కలిసి వస్తే 12 సంవత్సరాలు, క్షమించాలి, 3.5 సంవత్సరాలు ఏసయ్య శిష్యులతో నడిచేసరికి 4 సువార్తలు బయటకు వచ్చినాయి. కొన్ని కుట్టూరు స్వస్థతలు పొందారు, చనిపోయిన వాళ్ళు కొందరు తిరిగి లెచ్చారు. ఏసయ్య తోడుంటే ఇది జరిగేది, దురాత్మను వెళ్ళగొట్టి వెళ్ళిపోయింది. అవునా? అరవల్ అక్కడి వరకు వెళ్దాయి గారు, మీరు అక్కడ వరకు ఆలోచించి వెళ్ళకండి, ఇది వినండి. ఏసయ్య తోడు ఉండబట్టి శిష్యులు ఏం చేయగలిగారు? దురాత్మల మీద అభిషేకం ఏం లేదు, పొందలేదు. ఏసయ్యతో తిరిగి యేసునామను గెట్ అవుట్, ఏ ఊరికి పారిపోతుందో తెలియట్లే. అందుకే శిష్యులు ఏసయ్య దగ్గరికి వచ్చారు, ఏసయ్యో మేము వెళ్ళి తల మీద చెయ్యి పెట్టాం, దురాత్మలు టప 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 పారిపోయి మా కళ్ళారు మేము ఏం చేస్తాం? ఎందుకు? దేవుడు వారి తోడుగా ఉన్నందుకు.
నువ్వేమో ఆ దేవునికి గోడలకి సిలువలకి బండికి అక్కడ ఇక్కడ తగిలి చేసావు. ఏం చెప్తున్నారు సార్? నీవు నా హృదయంలో ఉండొద్దు, నీతో కలిసి రాతో ఏం చేయకూడదు, రాకూడదు. వస్తే నేను చేసిన పనులన్నీ పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్తారు? నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం. కానీ కానీ కొన్ని కొన్ని పనులు వచ్చినప్పుడు హలో తోడు అని చెప్తే అన్ని ఇంట్లో ఏం చేయాలి? దేవుడు ఆదామును సృష్టించినప్పుడు శరీర భాగములు తాకని చోట ఏమైనా ఉన్నాయా? ఎవరు నాకు జవాబు ఇవ్వలే. అప్పుడు మీరంటారు, అయ్యా ఆదామును తాకారు, అవ్వని తాకలేదు కదా. అయ్యా ఆదామును ఓకే నేల మీద నుంచి పొడి తీసేసి ఏం చేశారు? బొమ్మను తయారు చేసి జీవ ఓకే తాకారు, అవ్వని తాకలేదు కదా. అందుకే దేవుడు అవ్వకి తాకడానికి ఏం చేశారు? ఆదాముకు ఒక నిద్రనిచ్చాడు. నిద్రనిచ్చి దేవుడు ఏం చేశారు తెలుసా? ఆయన శరీరం లోపల చేయట్టారు. తర్వాత ఒక ఎముకనే తీశారు. నేను దేవుడికి చూస్తే ఒక ఎముకే తీశారు. ఇక్కడ దేవుడి చేతికి వందనాలు చెప్పచ్చు. దేవుడి చేతికి ఒక ఎముకని ఎముకని ఇస్తే ఒక శరీరం అయి మారింది. అర్థం కాలే మీకు? దేవుని చేతికి ఒక ఎముక ఇస్తే ఒక శరీరం అయి నీ చేతికి ఇస్తాడు. ప్రత్యేకత ఇది అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం. ఈ మన పెద్ద మెదడు చిన్న మెదడు కొద్దిగా పంచి పోదు సాధారణ. ఈరోజు పని చేసి వెళ్ళాలి. హవ్వ మనం అనుకున్నాం, హవ్వని దేవుడు ఏం తాకలే, తాకారు. పక్కటి ఎముకను ఏం చేశారు? చెయ్యి లోనట్టి అప్పుడే తాగేసినట్టు లెక్కే కదా. దేవుని చెయ్యకున్న పవర్. నువ్వు బాట పాట తాగితే చాలు, నన్ను ముడితే చాలు, ముడితే చాలు మారాల్సిన మారింది. ఏసయ్య తాకితే కొన్ని గుడ్డోలు కళ్ళు తెరవబడతాయి. ఏసయ్య పేరు పిలిస్తే కొన్ని సౌలు మారుతారు. అందుకే ఈరోజు ప్రార్థన, ఏసయ్య నా పేరు పిలండి. సౌలా సౌలా ఒక్క మాట ఎందుకు నన్ను ఒక్క మా రెండు మాటల మనిషి మారిపోయాడు. తోడు ఉంటే దేవుడు నిన్ను పేరు పిలుస్తాడు. హలో తోడు ఉంటే ఉదాహరణకి నేను హరీష్ తోడుగా కలిసి నడిచి వెళ్తున్నాం. తోడుగా నడిచి వెళ్ళినప్పుడు నేను మొదట ఆయనకి ఏమో నీ పేరు ఏం పేరు నే మొదటి నేను ఆయన కలిసినప్పుడు నీ పేరు ఆయన నాకు నీ పేరు ఏం పేరు నేను నా పేరు అజిత్ అని చెప్తాను ఆయన. అప్పుడు ఆయన అజిత్ అయ్య గారు అని చెప్తారు. నేను ఆయన హరీష్ అయ్య గారు. అప్పుడు తోడు నలిచినప్పుడు ఇద్దరు పేరు పంచుకొని ఏం చేస్తున్నారు? హృదయంలో ఉన్న రహస్యాలు పంచుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం, దేవుడు నీ పేరు పలికితే ఆయన హృదయంలో ఉన్నవన్నీ నీకు చెప్తారు. ఈ హృదయంలో ఉన్నదాన్ని చాలా మంది చెప్తారు. ఏసీకి ప్రార్థన చేసి బాల పెట్టొద్దు అంటారు చాలా మంది. ఏసై దగ్గర ప్రార్థన చేసి ఏసై కానీ తెలుసుకోవాలి అన్నా తెలుసండి. నేను ఏసయ్య తోడుగా నడుస్తున్నాను. అందుకే నేనేం చేస్తా, ప్రార్థన వినపముతో నేను అన్ని చెప్తా. ఏ సాధాన్ని కాదు కానీ ఎవడు అడ్డుపరిచిన నేను ముయ్యను చెప్తా. హలో కొందరు క్రైస్తవులు అయ్యి దేవుని పెట్టలే రక్షణ పొందే ప్రార్థన లేదు. తోడుగా ఉన్నవాడివే, తోడుగా డాన్స్ చేసిన వాడివే, అన్ని పాడతావు కానీ తోడుగా దేవుని తీసుకురావట్లే. ఏం చేయట్లే. అందుకే ఆయన చెప్పింది, ఏసై నువ్వు ఇంటికాడ ఫోటో ప్రేమలోనే ఉండు, నేను ఒక్కడే. దేవుడు నీ తోడై వస్తే మందు బట్టికి నువ్వు వెళ్ళావు. అమ్మగారు నువ్వే దేవుడు నీ తోడై ఉంటే పాన్ పరా కొనుక్కోవడానికి చిల్లర తీయవు. దేవుడు నీ తోడైతే టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా చూడవు. వెంటనే పక్క నుండి దేవుడు, తమ్ముడు ఏడు చూస్తున్నావు నానా, నేను నీ తోడున్నా. వెంటనే టీవీ కట్టేస్తాను. అర్థం కాలేదు. నీ చేత టీవీ కట్టించలేనట్టుగా ఏసగా నోరుకేం చేసేసావు.
యోసేపు అడిగితే యోసేపు ఇక్కడ నా తోడుగా ఉన్నవాడు దేవుడే. కోతులో పడినప్పుడు నీకు కూడా నేను భయపడలే, నన్ను అన్నయ్యలందరూ కలిపేసి అమ్మేసినప్పుడు కూడా భయపడలే. ఉన్నారా నన్ను అమ్మేసినప్పుడు కూడా మిద్యానీయులు చేతికి ఇచ్చినప్పుడు కూడా భయపడలే, కోతి పరింటికి వచ్చినప్పుడు కూడా భయపడలే. కారణం ఏంటి తెలుసా? తోడుగా ఉన్నాడు, నడుస్తున్నాడు. అలాగే కోతిలో యోసేపు ఉన్నప్పుడు దేవుడు చెప్పుంటాడు, నాన్న భయపడద్దు, ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఎందుకు నేను ఉన్నాను ఆయ్ గోతులో కూడా నేను. అరే నేను గోతులోకి దిగిన తర్వాతే కదా నువ్వు గోతులోకి దిగేది. మనం అనుకునేది నేను గోతులో దిగిన తర్వాతే దేవుడు గోతులోకి దిగేది, అది పద్ధతి కాదు. అవునా? ఆదామును సృష్టించక మునుపు దేవుడు సృష్టింపబడేవాడు. అవునా? అలాగైతే ముందు దేవుడు, దాని తర్వాతే ఆదాము అనుభవించేది. నీకు రోగం వచ్చినప్పుడు చెప్పచ్చు కదా నాకు రోగం? అరే నీకు రోగం వచ్చిందంటే నీకన్నా ముందు ఏసయ్య రోగం వచ్చి ఉంటుంది. మనం ఏం చెప్తా? ఏసయ్యకు రోగం రాలేదు, నాకు వచ్చింది. అంతే కదా, ఈ కరోనా వచ్చింది కాబట్టి ఉదాహరణలన్నీ బాగా అర్థమైపోతుంది. కరోనా వచ్చింది కాబట్టి తోడుగా ఎవరున్నాడు వాడు? కానీ దేవుడికి నేను స్తుతిస్తున్నాను. కరోనా వచ్చినప్పుడు కొందరు దేవుని తోడుగా నడవడం మొదలెట్టారు. నా దేవుడు ఎంత గొప్పవాడు! కరోనా ఉన్నవాళ్ళు ఆరడుగులు, తెలుగు మాట్లాడితే ఆరు గజాలు స్థలం కొరత కూడా అర్థమైపోయింది. ఒక కరోనా నీ లెక్కలన్నీ తిప్పేసింది, ఒక కరోనా నీ జీవితంలో లెక్కలని సరిదిద్దేసింది. ఏసయ్య నీ తోడుకుంటే నో ప్రాబ్లం. యోసేపు గోతులోకి వెళ్ళే ముందు దేవుడు, అదే కదా జరిగింది చంద్రక మేషకు అభయమనంగా ఏం చేశారు? ఎప్పుడొచ్చారు ఏసయ్య? ముందు వచ్చి హాజరైపోయారు. వద్దామని దేవుడు తెలుసు. సింహ బోనులో సింహాన్ని రాజుగారు ఎక్కడ పెట్టారు, అప్పుడే ఏసయ్య వచ్చి అక్కడ సిద్ధంగా ఉన్నారు. యూదా గోత్రపు సింహం, డూప్లికేట్ సింహం వచ్చిన డూప్లికేట్ నీ చూసిన సరికి ఏం చేసింది? తాళమేసింది. అందుకే పొద్దు పొద్దున రాజుగారు వచ్చి జీవం కలిగిన దేవుని సేవించుతున్న దాని ఎలా బతుకున్నావు? నేను చచ్చిపోవడానికి తోడుగా పక్కన ఉన్నాడు, తోడుగా చిప్పేస్తున్న సింహాన్ని ఇచ్చావు, కానీ నా తోడుగా ఉన్నది యూదా గోత్రానికి సింహం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం మనం? హలో, నీవు అనుభవించుచున్న ఒక్కొక్క విషయములో నీవు అనుభవించక మునిపే ఆయన అనుభవించిన తర్వాత నీకు ఇచ్చేది. ఉదాహరణకి నీ చేతికి ఒకడ విషం కలిగిన బొత్తనం ఇచ్చారనుకోండి, విషం కలిగిన ముందు దానిని పచ్చి తినేవాడు ఎవరు? అందుకే మనం భోజనం చేసే ముందు మనం ఏం చేస్తున్నాం? పంచదగితే భోజనం దొరికితే తల తర్వాత దేవా స్తోత్రం, అది పంది స్వభావం. మనం తినిన తర్వాత తినే ముందు దేవుని స్తుతించాడు. దేవా నా ఇంట్లో ఈ సరుకులు ఏం లేవు, చిక్కును మట్ట కొట్టడానికి సోమతి లేకుండా కొందరు తిరుగుతున్నప్పుడు చిక్కును మట్ట కొట్టడానికి సోమతి ఇచ్చావు, వండేసి అవకాశం ఇచ్చావు, తినడానికి ఆరోగ్యం ఇచ్చావు. కొందరు హాస్పిటల్లో చూడండి గ్లూకోజ్ కూడా ఎక్కించడానికి పిచ్చి ఎక్కుతున్నాను, దొరకట్లేదట నరాలు కూడా. మనకి నరాలు ఏంటి? నోరికి చికెన్ పటక్కని వెళ్తే చాలు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా తెలియట్లేదు. హలో, దేవుని కృప ఉన్నారా? యోసేపుతో మరి ఎందుకు కొన్ని కొన్నిసార్లు బుర్ర కొట్టుకునేది, కొన్ని కొన్నిసార్లు ఎందుకు ఏడ్చేది? అంటే అప్పుడు దేవుడు తోడికి లేరా? నీకు దేవుడు నోరు ఏం చేసేసావు? చూసేసావు, తీసి వచ్చు కదా అమ్మ, ఈరోజు తీసి అది
ఈరోజు తీసియాలి. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఒక పని మనిషిగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన అందుకే ఆయన ఏం చేశాడు వర్తించాడు. అదే కదా రాసుంది, ఒక్కసారి చదవండి. కనుక చాలు అతడు వర్తింపడం అంటే ఓకేనా? ఓకేనా? జవాబు నాకు ఖచ్చితంగా చెప్పాలి. దేవుడు యోసేపు తోడుగా ఉన్నందున యోసేపు ఏం ముట్టినా వర్తించేది. ఓకే, యోసేపు చేతిలో ఈ మొబైల్ ఉందనుకోండి, దేవుడు యోసేపు తోడుగా ఉన్నది, ఏమవుతుంది మొబైల్? డబల్ అవుతుంది అని కదా వర్తిస్తాయి. ఎంత డబల్ త్రిపుల్ ఎంత తెలీదు, వర్తిస్తాయి. నీ ఇంటికి 10 రూపాయలు వచ్చిందంటే దేవుడు నీ తోడైతే. జవాబు రాలే. దేవుడు నీ తోడైతే 10 రూపాయలు అయితే అది 100 కాదు, 1 కోటి కూడా అవ్వచ్చు. 100 అని చెప్తే దేవుడు 100కి పరిమితం అయిపోతాడు. ఎందుకంటే మీకు 100 కావాలి ఇక్కడి నుంచి ఇంటికి దానికి లెక్క కదా మనకన్నీ. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి, మధ్యలో చికెన్ లాలిపాప్ ఏదో కొనుక్కొని ఇంటికి వెళ్ళాలి కదా. 100 అది మన లెక్క, మన మన పరిమితంలో పెట్టద్దు. హల్లెలూయా. ఆ పరిమితాన్ని ఈరోజు ఎరగొట్టండి. నీ చేతికి రూపాయి వస్తే అది 10 కోట్ల చేయగలుగుతాడు. మనమైతే వీడి నాకు మోసం చేసి 10 రూపాయలు ఇచ్చాడు చాలు. అందుకే డబ్బులు చేతికి అవి వచ్చినప్పుడు దేవా నువ్వు తోడుగా ఉన్నావా లేదా ఒకసారి పరీక్షించండి. సోత్ర వంకర తోమన వచ్చిన డబ్బులు అయితే చినిగిన సంచిలో నుంచి పోతాయి. నువ్వు ఇంటికి కూడా తీసుకురావక్కర్లే. అటు త్రో వల్ల కొందరు డాక్టర్లు నిలబడి ఉంటాడు, దామదా వచ్చి దామదా నేను చికిత్స చేస్తా. ఇంకా అటు త్రో వాళ్ళు కొన్ని మందు షాపులు పెడితే దామదా, ఇంకా కొన్ని బడ్డీలు కనిపెడితే దామదా. దేవుడు నీ తోడుకుంటే వర్తించాల్సిన వర్తిస్తుంది. వర్తించిన సరుకు నువ్వు తింటావు, వేరే ఎవడో తిండు, వేరే ఎవడో తినడానికి అనుమతి ఇవ్వు. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట ఏంటి, పందులకు ఏం చేస్తాయి అదే నీ చేతికి ఇద్దే. అయితే ఇందులో దాస్తావు లేకపోతే మార్గదర్శిలో దాస్తావు లేకపోతే అమ్ముకుంటా కుసంపదితో. కొంత పందిలా తయారు చేయి దొరికినన్ని. అందుకే కదా తిన్న భోజనం విసిరే వాళ్ళు ఉన్నారు. ఇందులోకి వెళ్ళినప్పుడు తినేది 150 గ్రాములు, కక్కుర్తి కమ్ముడు పోయి కేజీ తీసుకుంటాను. ఏంటంటే పక్కన తోడవాయ్ 4 ముక్కలు తీసుకున్నాను, నువ్వే తీసుకున్నావు, చూపించలే తినేది లేదు. అది తిని సగం తినేసి ఏం చేస్తున్నావు? నువ్వెవరైతే అంటే ఆ బియ్యం పండించడానికి ఎన్ని రోజుల పరిశ్రమం? 6 నెలలు చెమట కాచి కన్నీరు కాచి అటు ఇటు పరుగులెట్టి వర్షం వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, పారా కీర అన్ని పట్టుకెళ్ళి వర్షం మధ్య ఇవన్నీ చేసి ప్రయాసం చేసినందుకు ఏమొచ్చింది, బియ్యం వచ్చింది. కూర అయిపోయి బల్ల మీద వచ్చినప్పుడు నీకు పొగర బయటకు వచ్చిందా? హలో, దేవుడు నీ తోడై ఉంటే గొర్రె పిల్ల అవుతావు. హలో, తిండి ఇచ్చినప్పుడు కూడా చెప్తా ఏమండి తినచ్చు కదా, లేదండి భయం ఉంది పక్కన దేవుడు ఉన్నాడు, నాకు కక్కుర్చి ఉంది పక్కన యేసయ్య ఉండబట్టి నా కక్కుర్చి నేనేం చేస్తా తాళ వేస్తా. కక్కుర్చి లేక నాకు కూడా ఉందండి, మీ సంగతి నేను చెప్తున్నా నాకు కూడా ఉంది, నేను చేస్తున్నాను పక్కన యేసయ్య ఉండబెట్టి. అందుకే కొన్నిసార్లు ఆహారం వదిలేదు, ఆహారం నిషేధించేది చెప్తున్నావు దేవా, కక్కుర్తిని తీయండి దేవా.
లేకపోతే ఇంటి దగ్గర తిండి లేక కాదు, తినడానికి పళ్ళు లేక కాదు, ఆరోగ్యం ఏ అనారోగ్యత ఏం కాదు, అన్నీ ఉన్నాయి ఇంటి దగ్గర. ఆహారం నిషేధించి ఏం చెప్తున్నా దేవా, లోనేముంది కొన్ని కక్కుర్తి స్వభావాలు ఉన్నాయి, నీవు తోడుగా ఉండి దాన్ని ఏం చెయ్యి, రాతి కట్ట అయితేనే కొన్ని. యోసేపుని దేవుడు గోతులోకి ఎందుకు తీసుకెళ్లారు, కొన్ని కట్ట అయితేనే ఏమయ్యేది, కొందరు అమ్మేస్తేనే. అప్పుడు దేవుడు ఎందుకు నన్ను ఎందులోకి తీసుకెళ్ళావు, నా మీద అస్సలు నీకు జాలి లేదా. దేవుడికి తిరిగి పాఠాలు నేర్పించుకోవద్దు, దేవుడి దగ్గర పాఠాలు నేర్చుకో. ఇప్పటి కాలంలో తయారయ్యారు మనుషులు పాఠాలు చెప్పే మాస్టర్కే తన్నేసి పాఠాలు నేర్పించేటట్టు, పాఠాలు చెప్పే మాస్టర్కే నేర్పించావు కదా మాకు పాఠాలు, ఇప్పుడు కాసుకోతాను హలో. అలా కాకూడదు, ఏసయ్య మంచి 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 ఎవరు, బోధకుడు నేర్పించేవాడు, నేర్చు ఆయన స్కూల్లో నేర్చుకున్నావు అనుకో, అందుకే కదా చర్చికి కొందరు రావడానికి ఇష్టం లేదు. వాళ్ళు అనుకునేది అంటే చర్చి ఏదో ఉండి డబ్బాలు కొట్టారు, ఎందుకంటే పాస్ గారు మాటికి మాటికి ఏం చెప్తారు, కానుకలు ఏంటి దశ భాగం ఏంటండి పిడి గురి ఏం తీసుకురండి ఇయ్య చెప్తున్నారు, పాసుగా చెప్తారా తెలియదు, నువ్వు ఎక్కడ తప్పిపోకూడదని పాసుగా చెప్తున్నావు. నీ జీవితం సర్వనాశనం కాకూడదు అంటే నీ ఇంటికి రావాల్సిన ఆశీర్వాదం రావాలి కదా అని పాస్ గారు ఏం చెప్తున్నారు, పాస్ గారు సిక్కు వచ్చే అవమానం ఏం లేకుండా పలుకుతున్నారు. అర్థం కాలే, నీవి ఇక్కడ దేవునికి ఇవ్వడం వల్ల నీ ఇంటికి ఏమొస్తుంది అంటే పాస్ గారు నీ కొరకు ఏం చేస్తున్నాడు, అందుకే ఆయన చర్చి తెచ్చేసి ఇల్లు తెచ్చేసి ఇంకో పిలుస్తున్నారు, రండి అమ్మా రండి ఈ పాట ఈ ఇక్కడికి వచ్చి ఏసయ్య పాట నేర్చుకో, చర్చి కన్నా దేనికి ఇక్కడికి వచ్చారు దేనికి, తీసావు కదా బైబిల్ నేర్చేస్తున్నావు. దేవుడు నీ తోడుకుంటే కొన్ని నీవేం చేస్తావు, కొన్ని కట్ చేస్తారు కొన్ని నేర్పిస్తారు, అందుకే యోసేపుకి కొన్ని కట్ చేసేసి నేర్పించాడు, నేర్పించాడు కాబట్టి వెళ్ళిన ప్రతి చోట్ల ఏం ముట్టుకున్నా. అవునా, ఒక మాట చెప్పి ముగించేస్తాను, విధవరాలు ఇంటికి అయ్యగారు వచ్చారు, విధవరాలు ఇంటికి రాలే గుమ్మం వరకు వచ్చారు, గుమ్మం వరకు వచ్చినప్పుడు అమ్మగారు ఏం చేస్తున్నారు కర్రలు వేస్తుంది, వెళ్ళినప్పుడు అయ్యగారు చెప్పి అమ్మా ఇంటికి వెళ్తున్నాం కదా కొంచెం మంచి నేను కొద్దిగా అందరు ఇంటికి వెళ్తే మంచి నేను కూడా ఎవరు వేగి తుడిచి తుడిచి వెళ్ళిపోండి అని చెప్తారు, అంతే కదా. అందుకే కదా కొన్ని ఇళ్ళలకు అడుగు పెట్టడానికి ఇష్టం ఉండదు, ఎందుకు మంచినీళ్ళు కూడా పెట్టరు, మీ ఇంటికి ఎవరు వచ్చింది మంచినీళ్ళతో ప్రారంభించండి, మంచినీళ్ళతో ప్రారంభించేసిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఒక్కొక్కటి మాట్లాడతాడు. మనం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదంటే దురాత్మ మనలో వ్యాపరించేది, ఉన్నారా. అందుకే కదా ఏసయ్య చెప్పారు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే, ఎందుకు దేవుడు మంచినీళ్ళ విషయం గురించి చెప్పారు, మొదటి అది ఇచ్చి దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు, ఆయనకి నీళ్ళు మాత్రం కాదు కావాలని కొద్దిగా భోజనం కూడా ఇచ్చి పాసగారి అడగల నీళ్ళు కావాలా మంచినీళ్ళు, ఏం అడగలే ఏం కర్ర వేరుకొని ఇంటికి ఏం చేసింది, ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇంటి దగ్గర ఏం లేదు, రేపటి కోసం ఏం లేదు కదా, అందుకే ఈ దుఃఖంతో నెత్తి కొట్టుకుని కర్రలు ఏరుకుంది, ఏరుకొని ఏం చేసింది పాసగారికి ఇచ్చేది మన పని మనం చూసుకుందామని వెళ్ళింది, వెళ్ళినప్పుడు పాసగారు వదలలే ఇలాంటి సేవకులు ఉండబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఇంటికి రావాల్సిన తీవ్రత తెప్పించే కొన్ని సేవకులు నీ కొరకు మధ్యవర్తిగా నిలబడుతున్నారు. పాసగారు వెళ్ళినప్పుడు అమ్మా ఇంకా మంచిగా మంచినీళ్ళకి అమ్మగారు వెళ్ళారు అయ్యో మనసు అమ్మా మంచినీళ్ళు అయ్యారు అడిగారు, ఇంకేం అడగలేదు కదా అనుకొని తీరలేదు, చక్కని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నోట్లో అమ్మా వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఒక అప్పం పడి తీసుకోండి అప్పం తీసుకురా అని చెప్పినప్పుడు ఈమె స్టోరీలు అన్ని చెప్పడం మొదలెట్టింది. పాసగారు అది అడిగారా అప్పం తీసుకురా అన్నారు, పాసగారికి ఎందుకు నువ్వు సవాళ్ళు అని అడిగేది, తీసుకురా అంటే తీసుకురా, నీకుందో లేదో అది నీ తర్వాత విషయం, అడిగిన పాస్టర్ గారికి ముందు ఏం చెయ్యి ఇచ్చేయి, ఇచ్చిన వలన ఏం జరిగింది అది కరువు కాలములో బిందులు వచ్చి ఉంచుంటే బింది ఎంత తీసినా
తోడుగా ఉన్నా దేవుడు ఉంటే ఇదే దేవుడు నీ తోడుగా ఉంటే జరిగేది. వివాహ విందులోకి యేసయ్య వెళ్ళాడు, ఏమైపోయింది? తోడుగా ఉంటే బిందెలు నిండుతాయి. బిందెలు నిండేటప్పుడు దేవుని నేర్పించొద్దు, బిందెలు నిండాయని బిందెలు నిండిపోతాయి. బిందెలు నిండిపోతాయని చెప్తే అర్థం నీ ఆశీర్వాదముతో సమృద్ధితో నిండిపోతే మళ్ళీ ఏం చెప్తావు? తినము ఆగము. ఎవరు చెప్పలే అంతే కదా, అంతే కదా. హరిబాబు గారికి ఇప్పుడు బైక్ ఉందా? ఒక చిన్న కారు 10 లక్షలు 15 లక్షలు కారు వచ్చిందంటే హరిబాబు మళ్ళీ కూలింగ్ గ్లాస్ వేసి అసలు చెవిడికొక్క ఏం చేస్తారు? పక్కన ఉన్న సాంబశివరావు కూడా అటు నుంచి వెళ్తుంటాడు. ఆయన అప్పటి వరకు బైక్లు వెళ్ళి మంచి సాంబశివరావు బాగున్నావా కారు అంటే ఏం చేయదు, ఎట్టి భారత ఖాళీగా వేస్తారు, ఎక్కించరు. హరిబాబు మీ మీద కోపం నేను చెప్పట్లేదు, నువ్వు ఉదాహరణ చెప్తున్నా. పెరిగేసరికి నా దేవుడు మంచోడు, అక్కడే నరుకుతాడు, కట్ చేస్తాడు. కట్ చేస్తేనే నీవేమవుతావు? వర్తిస్తావు. చెప్పిన మాటలు అర్థమైనయ్యా? ముగించేసా. యోసేపు దేనిని ముట్టుకున్నా? నీవు కూడా అంతే. నీ తోడుగా దేవుడు ఉన్నాడైతే, లేకపోతే గత 7 నెలలు ఏమైనా పని చేసావా? 3 పూట తిన్నావా? ఎవరు ఏం చెప్పలే. దేనికైనా కరువు వచ్చిందా? ఉన్నారా తోడుగా? అందుకే ఈరోజు రాత్రి వేళ దేవునికి స్తుతించి చెప్పండి, తేబా నువ్వు నా తోడుగా ఉన్నావు. ఈ తోడుని నేను చచ్చేంత వరకు తీసుకెళ్తా. ఈ వాక్యాల ద్వారా దేవుడు దీవించును గాక.